ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? పిల్లల చదువులు, ఇల్లు లేదా కొనుగోలు లేదా ఆఖరకు వివాహాలు మొదలైన డబ్బుతో ముడిపడి ఉన్న వాటన్నిటి కోసం ప్లానింగ్ చేసుకునేందుకు బీమా ఉపయోగపడుతుంది. జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు వేటిని గమనించాలి? బీమా అంటే పాలసీదారు అనుకోకుండా మరణిస్తే వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే మార్గం, అంతేనా? నిజానికి ఇప్పటికి చాలామందికి బీమా అంటే ఇదే అభిప్రాయం ఉంది. వాస్తవానికి దీనివల్ల తెలియని ప్రయోజనాలు తక్కువనే ఎక్కువనే ఉన్నాయి. ఇది ఎన్నో ఆర్థిక ఒడిదుడుకుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ ఆరోగ్య పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయలేకపోయినా, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసమైనా, విలువైన ఆస్తులు నష్టపోయినా ఇది ఆర్థిక భరోసా ఇస్తుంది. పిల్లల చదువులు, ఇల్లు లేదా కారు కొనుగోలు లేదా ఆఖరకు వివాహాలు మొదలైన డబ్బుతో ముడిపడి ఉన్న వాటన్నిటి కోసం ప్లానింగ్ చేసుకునేందుకు బీమా ఉపయోగపడుతుంది. పాలసీ ఎంపిక ఇలా విషయం ఏదైనా సరే అవగాహన చాలా కీలకం. కాబట్టి ఏ బీమా పాలసీని తీసుకోవాలనుకున్నా ముందుగా మన ఆర్థిక లక్ష్యాలు, అవసరాల గురించి విశ్లేషించుకోవాలి. దేనికి రక్షణ కోరుకుంటున్నాము, ఎందుకు, ఎంత కాలానికి అన్న దానిపై స్పష్టత ఉండాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత తగిన ప్లాన్ ఎంపిక చేసుకోవచ్చు. వయస్సు, ఆర్థిక పరిస్థితులు, అవసరాలు మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ క్రింద పేర్కొన్న పాలసీల రకాల్లో మనకు అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. టర్మ్ ప్లాన్ పాలసీ. పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా భద్రత కల్పించేందుకు అత్యంత సులువైన ప్లాన్ ఇది. రుణాలు మొదలైనవి ఎన్ని ఉన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోదగిన పాలసీ ఇది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ మొత్తం కల్పించడం టర్మ్ ప్లాన్ ప్రత్యేకత. ఎండోమెంట్ ప్లాన్. దీర్ఘకాలంలో కొంతమంది మొత్తం సేవ్ చేయడంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత ఉండాలి అని భావించేవారికి అనువైనవి ఈ ఎండోమెంట్ ప్లాన్స్. ఇటు జీవిత బీమా కవరేజ్నివ్వడంతో పాటు అటు పొదుపు సాధనంగా కూడా పనిచేస్తుంది. పాలసీదారు మరణించిన తదనంతరం బీమా హామీ మొత్తం కుటుంబ సభ్యులకు అందిస్తారు. అలా కాకుండా ఒకవేళ పాలసీదారు జీవించి ఉండగానే పాలసీ మెచ్యూర్ అయిన పక్షంలో ఏక మొత్తంగా కూడా డబ్బు లభిస్తుంది. యూనిటీ ప్లాన్. రిటైర్మెంట్కి అత్యంత అనువైన పాలసీలో ఇది ఒకటి. నెలవారీగా కానీ లేదా 3 నెలలకు ఒకసారిగా కానీ, ఏడాదికి ఒకసారిగా కానీ నిర్ణీత మొత్తం చేతికందేలా పాలసీదారు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ముందుగానే పెట్టుకున్న నిర్ణీత గడువు తర్వాత ఏక మొత్తంగా డబ్బు వచ్చేలా ఆప్షన్స్ని కూడా ఎంచుకోవచ్చు. దీనికి ప్రీమియంను ఏక మొత్తంలో ఒకేసారి చెల్లించేందుకు సైతం బీమా కంపెనీలు సరికొత్త పాలసీలను తీసుకుని వస్తున్నాయి. రిటైర్మెంట్ వయసుకు చేరువలో ఉండి ఇప్పటికీ ఎటువంటి పాలసీ లేని వారు, పింఛను సదుపాయం లేని వారికి ఇది సూచనీయం. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇవి ఒక బీమా భద్రతతో పాటు ఇంకొక పక్కా పెట్టుబడి సాధనంగా కూడా 2 రకాలుగా ఉపయోగపడతాయి. యులిప్స్ అనేవి స్టాక్స్, బ్యాండ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఈ నిధులను బీమా కంపెనీ ఇన్వెస్ట్ చేసి తద్వారా వచ్చే రాబడులను అందిస్తుంది. ఇవి మార్కెట్స్తో అనుసంధానమైన పాలసీలు కాబట్టి పెట్టుబడుల విషయంలో రిస్క్ సామర్థ్యము, అవసరాలను బట్టి పాలసీదారు ఇన్వెస్ట్మెంట్ తీరుతెన్నులను నిర్దేశించవచ్చు. ఇక ఇప్పుడు ఏ పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకున్న తర్వాత ప్లాన్ కొనుగోలుకు ముందు పరిశీలించాల్సిన అంశాల గురించి కూడా అధ్యయనం చేయాలి. ఇందుకు సంబంధించి పరిశీలించిన అంశాల్లో ఇవి కొన్ని. కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి. వచ్చే క్లెయిమ్స్లలో ఎంత శాతం మందికి కంపెనీ చెల్లింపులు జరుగుతోంది అన్నది కీలకమైన విషయం. దీన్నే క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిగా వ్యవహరిస్తారు. ఏ కంపెనీ నుంచి పాలసీ కొనుగోలు చేసినా ముందుగా ఆ సంస్థ ఇటీవల క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని పరిశీలించాలి. కవరేజీ. ఎంతవరకు కవరేజీ తీసుకోవాలనేది కూడా ముఖ్యమే. వార్షిక ఆదాయానికి 10 రెట్ల సొమ్ముతో కూడిన బీమా హామీ మొత్తం ఉండేలా పాలసీ కొనుగోలు చేయాలి. పాలసీ ప్రీమియం. పాలసీ కోసం విడతల వారీగా కంపెనీకి కట్టాల్సిన మొత్తమే ప్రీమియం. అంటే ఎంత ప్రీమియం కట్టాలనేదే అన్న దానితో పాటు చెల్లించేందుకు అందుబాటులో ఉన్న ఆప్షన్స్ కూడా ఎంచుకోవాలి, తెలుసుకోవాలి. ఒకేసారి
మొత్తం చెల్లించాలా లేదా నెలవారీగా 3 నెలలకు ఒకసారా ఏడాదికి ఒకసారా చెల్లించాలా అన్న ఆప్షన్స్లో ఒకదాన్ని తమ తమ ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంచుకోవచ్చు. ఒకే రకం పాలసీకి వివిధ కంపెనీలు వసూలు చేస్తున్న ప్రీమియంలు అందిస్తున్న ప్రయోజనాలను ఒకసారి పోల్చుకొని నిర్ణయం తీసుకోండి.